నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాల నియామకం రెండు లక్షల అరవై ఐదు వేల మందికి వాలంటీర్ల నియామకం యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం పరిధిలోనికి తీసుకురావడం పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మూడు వేల ఏడు వందల ఏడు వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు నాలుగు వందల అరవై ఒకటి వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పూర్తి చేయడం ముప్పై లక్షల అరవై ఐదు వేల ఇంటి స్థలాల పట్టాల పంపిణీ నాలుగు లక్షల నలభై వేల ఇళ్ల నిర్మాణం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా నలభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ఐదు లక్షల ఇరవై వేల ఈ లెర్నింగ్ పరికరాలు ట్యాబ్లు పంపిణీ సిబిఎస్ఈ అనుబంధంతో ఇంగ్లీష్ మీడియం విద్య జగనన్న విద్యా దేవన పథకం కింద తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాల రీయింబర్స్మెంట్ నిమిత్తం పంతొమ్మిది వేల నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు జమ చేయడం వైఎస్ఆర్ చేయుత పథకం కింద పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం జగనన్న తోడు పథకం కింద రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణాల మంజూరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి కుటుంబాలకు వర్తింపు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం యాభై ఆరు సామాజిక సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నూట నాలుగు అంబులెన్స్ల సంఖ్యను పెంచడం సంక్షేమ పెంచిన నెలకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టగలిగా